కరోనా మహమ్మారి విజృంభణతో ప్రపంచమంతా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ కట్టడికి చేస్తున్న కృషిలో అందరం భాగస్వాములు అవుదామని కనిగిరి శాసనసభ్యులు బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. లాక్డౌన్ అమల్లో ఉన్న కారణంగా ఆంగలమ్మ వీధి గల ఎస్టీ కాలనీలో కనిగిరి ఏఎంసీ వైస్ చైర్మన్ దర్శి రాము పేదలకు పామూరులో పేదలకు బియ్యం, పసుపు, ఉప్పు, నూనె తదితర నిత్యావసర వస్తువులతో పాటుగా శానిటైజర్లు, మాస్కులు, అరటి పండ్లతో పాటు కూరగాయల కిట్లను పంపిణీ చేసి లాక్డౌన్ కు సహకరించాలన్నారు. ఇంట్లోనే ఉంటూ కరోనాని తరిమివేయాలని, నిపుణుల సూచనలు, ప్రభుత్వ మార్గదర్శకాలు పాటిద్దామని, సెల్ఫ్ క్వారంటైన్ లో మన ప్రాణాల్ని కాపాడుకుందామని, కుటుంబ సమాజ ఆరోగ్యాన్ని కాపాడదామని అన్నారు. మన ప్రాణాల్ని కాపాడేందుకు వైద్యులు చేస్తున్న సేవలు మరవలేనివి అని ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ అన్నారు. కరోనా వైరస్ కి మందు లేదు, దేశ దేశాలే అల్లాడిపోతున్నాయి. మన దేశం కూడా, మన రాష్ట్రం, మన జిల్లా, మన కాన్స్టిట్యూన్సీ, కనీర్ కాన్స్టిట్యూన్సీ, పేద ప్రజలు పన్నులు లేక ఇబ్బంది పడతారు. బయటకు వస్తే ఈ కరోనా మహమ్మారి ఎక్కడ కాటేస్తుందని చెప్పి ఇళ్ళకే పరిమితమయ్యారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం అహోరాత్రులు పనిచేస్తున్నారు. ముఖ్యంగా కరోనా వైరస్ ని ఆంధ్ర రాష్ట్రానికి రాకుండా చేయాలని చెప్పి లాక్డౌన్ ప్రకటించి అన్ని జిల్లాలకి పేద ప్రజలకి మొన్ననే 1000 రూపాయలు ఇవ్వడం జరిగింది. నిత్యావసర వస్తువులు, రేషన్ బియ్యం కావచ్చు, కందిపప్పు కావచ్చు, ప్రజలందరికీ ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఇంకా మిగతా సంక్షేమ పథకాలు అన్ని కూడా వాలంటీర్ల ద్వారాగా అందరికీ ఇళ్లకే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎన్ని విపత్కర పరిస్థితి వచ్చినా మనం ఎదుర్కోవాలి, అందరం ఒక తాటి మీద ఉండాలి, కరోనా మహమ్మారిని మన రాష్ట్రం నుంచి పారదాం అని చెప్పి ఆయన పనిచేస్తారు. వారికి మద్దతుగా మనమందరం, ప్రజలందరం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా మద్దతు తెలపాలి. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో నాకు దోసిన సాయం నేను చేస్తున్నాను. రైస్ ఇచ్చాను, డబ్బులు ఇచ్చాను. ఇంకా 6 మండలాల్లో నాయకులందరూ కూడా వాళ్ళ వాళ్ళ శక్తి కొలది బియ్యము, కూరగాయలు రకరకాలుగా ఉప్పు మిరపగా ఇవ్వడం జరిగింది. ఈరోజు కనిగిరిలో మన పామూరులో దర్శి రాము బియ్యము, నూనె, కందిపప్పు, కూరగాయలు అన్ని కూడా 200 కుటుంబాలకి 300 కుటుంబాలకి ఈ రేషన్ అంతా కూడా ఆయన సొంత డబ్బులతోనే ఇప్పుడు ఇస్తానని చెప్పి ఆయన ముందుకొచ్చి ఇవి మాదిరిగా అన్ని లైన్ గా పెట్టి ప్రజలందరూ కూడా లైన్ లో క్యూలో వచ్చేటట్టుగా ఇవ్వాలని చెప్పి మంచి ఆలోచనతోనే ఆయన ముందుకొచ్చారు. మనస్ఫూర్తిగా దర్శి రాముని అభినందిస్తూ ఇంకా దాతలు అందరూ కూడా ముందుకు రావాలి, పేద ప్రజలను ఆదుకోవాలని చెప్పి అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా ప్రజలెవరూ కూడా భయపడద్దు, కరోనా వ్యాధికి మందు లేదు, నివారణ ఒకటే, మన ఇంట్లో మనం ఉండాలి. ఏమన్నా ఇబ్బందులున్నా, మన ఇంటి పక్కన ఉన్న బయట వ్యక్తులు వచ్చినా, ఎవరైనా దగ్గుతున్నా, దుమ్ముతున్నా, జ్వరం వచ్చినా కూడా వాలంటీర్లు చెప్పండి, ఇంకా మీకు నాయకులు చెప్పండి, ఇంకా ఇబ్బందిగా అనిపిస్తే పోలీసు వారికి కూడా చెప్పండి. ముఖ్యంగా పోలీసు వారు రాత్రి పగలు కష్టపడి కరోనా వైరస్ మనకి రాకుండా కాపాడుతున్నారు, వారికి కూడా సహకరించండి. ఎందుకంటే రోడ్ల మీద తిరిగేటప్పుడు కావచ్చు, బయట వ్యక్తులు కావచ్చు, రాణికుండా చేస్తే మీ కరోనా రాదు.